बीजेपी ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నారెడ్డి అన్నారు. పెరిగిన వంట గ్యాస్ ధరలు నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తక్కువ ధరకు సిలిండర్ లభించిందని ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ఏడేళ్లలో రెట్టింపు చేసిందని ఆరోపించారు. महिला कांग्रेस नायकులు కరీంనగర్ లో వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పెరిగిన వంట గ్యాస్ ధరలకు నిరసనగా తెలంగాణ చౌకలో వంట వరపు కార్యక్రమాన్ని చేపట్టారు. కట్టెలతో వంట చేస్తూ నిరసన తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిలిండర్ను నెత్తిన ఎత్తుకుంటూ కట్టెలు మోస్తూ తమ నిరసన తెలియజేశారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్రే సత్యప్రసన్నారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెరిగిన వంట గ్యాస్ ధరలకు నిరసనగా వంట వరపు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 440 రూపాయలు ఉన్న వంట గ్యాస్ ప్రస్తుతం 1000 రూపాయలకు చేరువైందన్నారు. కేవలం 7 సంవత్సరాల పాలనలో బీజేపీ ప్రభుత్వం రెట్టింపు చేసిందన్నారు. రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర, సామాన్యుడి జీతం రెట్టింపు కాలేదని, కేవలం సిలిండర్ మాత్రమే రెట్టింపైందన్నారు. 10000 జీతం పొందే సామాన్యుడు నెలకు 1000 రూపాయలు సిలిండర్కు ఖర్చు చేస్తున్నాడని, మిగతా సరుకులు ఎలా కొనుక్కోగలడో ఆలోచించాలని కోరారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాలని డిమాండ్ చేశారు. మానవుడు బతకకుండా చేయడం జరుగుతుంది. మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 440 ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు 957 రూపాయలకు చేరింది. అంటే రెట్టింపు అయింది. ఉన్న 7 సంవత్సరాలలో రెట్టింపు ధర అయింది. కానీ సామాన్య మానవుడు రోజువారీ కూలీ చేసుకునే వ్యక్తికి మాత్రం కూలీ మాత్రం రెట్టింపు కాలేదు. అదే సామాన్య మానవుడు రోజు ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే ఉద్యోగి మాత్రం జీతాలు రెట్టింపు కాలే. కానీ ఈ 7 సంవత్సరాలలో గ్యాస్ ధరలు మాత్రం రెట్టింపు చేసిన గవర్నమెంట్, మోడీ ప్రభుత్వం. ఈ అంతేకాకుండా ఒక పక్కన ఉజ్వల పథకం అని చెప్పేసి ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నారు. ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చినట్టే ఇచ్చుకుంటా ఇంకో పక్కన 1000 రూపాయల గ్యాస్ సిలిండర్ చేస్తే 10000 మినిమం నెలకు 10000 జీతం సంపాదించే ఒక ప్రైవేట్ ఉద్యోగి 1000 రూపాయల గ్యాస్ కనెక్షన్కే పెడితే మిగతా నిత్యావసర సరుకులు ఏ విధంగా కొనుగోలు చేస్తారు? వాళ్ళు ఏ విధంగా నిత్యం వాళ్ళు జీవనాన్ని గడుపుతారు? అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, కరోనాతోని చాలామందికి ఉపాధి కోల్పోయి, ఉద్యోగాలు కోల్పోయి, చాలామంది రోడ్డున పడిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ గ్యాస్ పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని